కిరణ్ గారు సార్ ఇప్పుడు ఆ మధ్యన బ్రహ్మానందం సినిమా ఒకటి ఏదో జంజాల్ గారితో ఒక సినిమా వచ్చింది చూసారా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సార్ ఆయన నిజంగా బ్రహ్మానందం గారి ఇంకా రెస్ట్ తీసుకున్నా పర్లేదు ఆయన ప్లేస్ ని భర్తీ చేయటానికి అభినవ్ బ్రహ్మానందం వైసీపీ బ్రహ్మానందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాలకు దూరం అవుదామన్న ఆలోచన ఏమైనా తట్టిందేమో బ్రహ్మానందం గారి ప్లేస్ రీప్లేస్ చేసే స్టామినా సత్తా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయి అని చెప్పి మాకైతే నిన్న అర్థమైంది అర్థమైంది ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి మీరు చెప్పిన బ్రహ్మానందం దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి అని చెప్పి చంద్రముఖి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తేనా మాజీ ముఖ్యమంత్రి డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు వస్తాయి అని అనుకున్న తర్వాత పదకొండు సీట్లకే పరిమితం అయినాక తాను ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అతనికే అర్థం కావట్లా ఎందుకు ఇలా మెంటల్లీ రిటైర్డెడ్ అయ్యారా అంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అలాంటి లక్షణాలు కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డిలో అది నిన్న ఈయన ఒకటి మాట్లాడుతూ రామ్ నారాయణ రెడ్డి గారు చూడండి ఒకసారి ఒక సైకోర్ నేను ఊరికే అంటంలా ఏమని లండన్ కి వెళ్తానని చెప్పంగానే దయచేసి ఎవరు ఆపొద్దు నేను మన జ్యుడిషియరీ మన లీగల్ డిపార్ట్మెంట్ మన కోర్టులు హైకోర్టు అందరికి విజ్ఞప్తి మానసిక రోగి మెంటలీ రిటైర్డెడ్ మెంటల్ రిటార్డెడ్ అంటే మీకు అందరికి తెలుసు ఈ మానసిక రోగికి అప్పుడప్పుడు లండన్ లో మాత్రలు తీసుకోకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఇదే ఉదాహరణ కాబట్టి మీరు మొగోళ్ళైతే మీరు మొగతనం ఉంటే నిజంగా మీరు చెప్పిన మాట మీద నిలబడే పని అయితే మీరు రేపు సాక్షి పేపర్ లో వేయంగానే సోమవారం మేము నిరసన కార్యక్రమానికి మేము పిలిపిస్తాం మేము రెడీగా ఉన్నాం రెడీగా ఉండాలి ఈయన పిచ్చి లండన్ వెళ్ళి మాత్రం వేసుకోపోతే ఈయన బతకడు ఆయన్ని ఎవరు ఆపద్దని చెప్పి కోర్టులకు కూడా ఆయన వినవిస్తున్నాడు రెడ్డి గారు ఆయన్ని పంపించేయండి లండన్ ముందు లేదంటే పిచ్చోడైపోతున్నాడు రోజు రోజుకి అని వాస్తవాలే కదా సార్ అన్ని మాట్లాడినా అన్ని వాస్తవాలే అతను వదిలేయండి అతను సైకో లండన్ వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకోలేని ఆయన బతకలేడు అది పరిస్థితి ఇప్పుడు అంటే ఇక బయటకు వస్తున్నాడు కానీ అతను ఉంటే మాత్రం ఇంట్లో నుంచి బయటకు రాడుగా రాడు అది పరిస్థితి ఇప్పుడు కూడా మీకు ఆల్రెడీ పొద్దునే ఆరు గంటలకు బెంగళూరులో ఉన్నాడు ఈ రోజు ఉదయం మళ్ళీ వెళ్ళిపోయాడు పన్నెండోసారి బెంగళూరు వెళ్ళిపోవటం నిన్న చూడండి నిన్న శుక్రవారం కోర్టుకి ఎక్కడ వెళ్ళాల్సి అని చెప్పి అధికారంలో లేడు అని తెలిసి కోర్టు ఎట్టాకో పిలవట్ల ఇంకా అది మాకు కూడా అర్థమైంది ఇంకా పర్యటన చేస్తనే ఉన్నాడు కోర్టు కూడా మర్చిపోయిందా మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అన్ని కేసులు ఉన్న వ్యక్తి బయట ఏందో జైల్లో ఖైదీన్లు కలిసిదేంది సార్ ఒక దొంగన కలిసిన దొంగననే విధంగా టైటిల్ పెట్టుకోవాల్సిన పరిస్థితి బాబాయ్ చంపింది ఎవరో తెలీదా కోడికత్తి కేసు గులకరాయ కేసు ల్యాండు శాండు వైను మైను గంజాయి గుట్కా కల్తీ మద్యం భూములు కబ్జా చేయటం తకట్టు పెట్టడం ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన తర్వాత ఇంత వట్టికి అరెస్ట్ చేయలేకపోతున్నాం అంటే కొత్తగా బాంబే హీరోయిన్ది రెండో తారీఖు కేసు నమోదు అయితే ఒకటో తారీఖు ఫ్లైట్ టికెట్లు బుక్ బుక్ చేసుకోవటం ఏం సార్ ఏపీ ఐపీఎస్ దాంట్లో ఎవరినో ఒక అధికారిని కూడా రీసెంట్గా సస్పెండ్ చేశారు అన్న న్యూస్ కూడా వచ్చింది ఇంకా చిన్నగా అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన తప్పే చేయొద్దు సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇట్లాగే వదిలేస్తే మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాడు టీడీపీ వాళ్ళని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎంత ఇబ్బంది పెట్టాడు మీకు తెలియదా ఎవండి టీడీపీ వాళ్ళని కాదు ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదా ఆయన అంత మందిని వాళ్ళ సంగతి వదిలేండి పని ఇబ్బందులు పెట్టాడు పడ్డారు పార్టీ వాళ్ళు రాజులను ఇబ్బంది పెట్టలేదా రాష్ట్రానికి రాజధాని ఇచ్చిన ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఎంత నానా రకాలుగా కట్టుకునే చీర దగ్గర నుంచి సుధాకర్ గారు చంపేలేదా సుధాకర్ డ్రైవర్ రాయదాని భూములకి ఇచ్చిన దళిత రైతుల్ని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదా ఎంతమందిని చంపేశాడు మరి ప్రజలను ఇన్ని బాధలు పెట్టాడని మీరే చెప్తున్నారు కదా ఇది మళ్ళీ పాదయాత్ర చేస్తే జనాలు ఈ మాటలు నమ్ముతారా మళ్ళీ ఎవరు నమ్మే పరిస్థితి చేసుకునియండి పాదయాత్ర పిచ్చోడు రోడ్ల మీద పడి తిరగనియండి తిరగనియండి జనానికి బతికేంటో ఐదేళ్లలో చూసారు కదా తిరగండి పాదయాత్ర చేయమనండి మళ్ళీ అండి ఇప్పుడు డైరెక్ట్ గా అడుగుతున్నావు నువ్వు అధికారంలో ఉంటేనేమో ఒక ప్రెస్ మీట్ పెట్టవు బయటకు రావు అధికారంలో ఉంటేనేమో స్టేజీలు కట్టుకొని రెడ్ మ్యాట్ వేసుకొని పొలాలు నష్టపోయిన పొలాలు హెలికాప్టర్లలో ట్రైన్ యాక్సిడెంట్లు జరిగినవి కానీ వరద ప్రాంతాలు కానీ హెలికాప్టర్లో చూస్తా ఉంటాం ట్రైన్ యాక్సిడెంట్లు హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర చావు బతుకుల్లో వాళ్ళ మధ్య కూర్చొని బాగున్నారా మీకు పెన్షన్ వచ్చింది అవుకుంటా ఇ నువ్వు చెప్పేది ఇనుకొండ పోయి నువ్వు ఏం చెప్పావు నంద్యాల పోయి ఏం చెప్పావు నువ్వు ప్రతి శుక్రవారం ఎందుకని ఇట్లాగా పెట్టి ఇంకా కోర్టులు అనేది ఇక కోర్టులు మర్చిపోయినాయి నీ మీద కేసులు ఉన్న విషయం కూడా మర్చిపోయినాయి ఏమో వారం వారం డబ్బులు పంపిస్తున్నామేమో ఇంకా మేము కోర్టుల గురించి కూడా మాట్లాడడానికి ఇష్టపడల్లా అయిపోయింది ఇంకా ఏముంది సార్ ఇంకా ఇప్పుడు ప్రెస్ మీట్లు మరి ఎందుకు వస్తున్నాడు మన అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేవాడు కాదు ఇరవై తొమ్మిది మళ్ళీ అధికారం కావాలండి సార్ అంతేనా లేకపోతే విడుదల రోజు నిన్ను వంగా గీత ఉన్నారని చెప్పి వస్తున్నాడు ఆ ప్రెస్ మీట్లకి ఇప్పుడు పొంగిన పూరిలాగా మొహం ఏ విధంగా తయారైందో ఓడిపోయిన తర్వాత నుంచి అది కా జగన్మోహన్ రెడ్డి అధికారం పోయినకాడ నుంచి ఏంటి చాలా వింతగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఒక సైకో సైకో అనే అందరికి తెలిసిన విషయమే కదా సార్ లండన్ టాబ్లెట్లు వేసుకుంటాడని తెలుసు మరి ఇంకేం చెప్పాలి చెప్పండి ఇక మనకి అంటారా మళ్ళీ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డితో ఈ దరిద్రాలన్నీ ఈ దరిద్రాలన్నీ చూస్తా ఉండాలి సార్ చేసేది ఏం లేదు ఎందుకంటే కోర్టులు పట్టించుకోవట్లేదు పోలీసులు పట్టించుకోవట్లేదు ప్రజలు కూడా ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళు చేయాల్సిన పని చేశారు ఇంకా అధికార పార్టీ ఏమన్నా చేస్తుందా అంటే ఇంకా బాబు గారి చేతిలోనే ఉంది మొత్తం అంతా పకడ్బందీగా అన్ని తవ్వుతున్నారు అన్ని లక్షల కోట్లు వందల కోట్లు వేల కోట్లు కాదు వీళ్ళు దోచింది లక్షల కోట్లు నిన్న నిన్న చూశారు కదా వెంకటరెడ్డి మీద మొత్తం లాగారో రెండు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు మింగేశాడు ఎలకల్ని పట్టుకుంటున్నాడు సార్ పంది కూక్కు సార్ ఈడు మరి లక్షల కోట్లు కదా ఇవన్నీ ఆధారాలు తీయాలి కదా అప్పుడు చంద్రబాబు గారి మీద పెట్టిన బాంబే హీరోయిన్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు బాబాయ్ కేసులో ఉన్నాడు కోడికత్తి కేసులో ఉన్నాడు గులకరాయి కేసులో ఉన్నాడు కల్తీ మద్యం సార్ డ్రగ్స్ సార్ గంజాయి సార్ ల్యాండ్ సార్ సార్ వైన్ సార్ మైన్ సార్ ముప్పై వేల మంది ఆడపిల్ల కనిపించలేదు అని చెప్పి మీకు ఎప్పుడుకైనా గుర్తు పెట్టుకున్నాను నా మాట ఈ రోజు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి జీవితం జైలుపాలే జగన్మోహన్ రెడ్డి బతుకు జైలు పాలే అంటే ఎన్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది అని నా మాట కాదు సార్ ప్రజల మాట ఇంకా ఈ నలభై మూడు వేల కోట్ల కేసులు ఆ కేసులు ఆ పద్దెనిమిది వేల కోట్లు ఈడీ జప్తు చేసుకున్న కేసులు కాదు ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయినా నాకు తెలిసి ఒక ఏడెనిమిది నెలలో ఏమో కవిత గారి లోపలికి వెళ్ళడం జరిగింది అవును మరి వీళ్ళు ఓడిపోయినాక ఇంకా ఎన్నాళ్ళు పట్టిద్దని మేమైతే టైం వస్తుంది నిన్న మీరు చెప్పారుగా వెంకటేశ్వమికి కనకదుర్గంకి ఇంకా దేవుడు శిక్ష వేసాడు అంటే వాళ్ళ అయ్యకి ఏ విధంగా వేశాడో అంతకన్నా ఘోరంగా ఉంటుందని చెప్పాము అంతే చివరికి ఎవరైనా ఫ్యాక్షనిస్ట్ కత్తికి చచ్చిపోతాడు అంటారు కత్తి పట్టుకున్న వాళ్ళు ఆ కత్తికే బలవుతారు సో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది జరిగి తీరుతుంది ఎన్ని జీవితాలు నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని జీవితాలు నాశనమైన జగన్ రెడ్డి వల్ల ఒక రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఆ ఉసురు తగలదా మరి జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి అధికారం ఇస్తే ఈసారి నాకు తెలిసి రాష్ట్రంలో గుళ్ళు కనపడం చర్చలు కనపడం జగన్మోహన్ రెడ్డికి పొరపాటు అధికారం జగన్మోహన్ రెడ్డికి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ మంగళ పిచ్చోళ్ళు అనుకున్నాడు ఆయన దృష్టిలో జనాలంతా ఒక ఎర్రిపప్పలు అంటే నేను సిద్ధం నేను సభలు పెడుతున్నా ఎంతో మంది జనం వస్తున్నారు ఓట్లన్నీ నాకే ఏంటి ఆడు డబ్బులు ఇసురేస్తే ఆ జల్లేసిన డబ్బుల కోసం వచ్చారు వాళ్ళు ఆడికి ఓట్లు వేటాకొచ్చారేంటి వాళ్ళంతా వాళ్ళంతా ఓట్లు వేస్తే ఇది నూట డెబ్బై ఐదు ఏంటి రెండు వందల డెబ్బై ఐదు సీట్లు వచ్చాయి కలెక్టర్ ఆఫీస్కి నారంగులే బాత్రూములకి నారంగులే శ్మశానానికి నారంగులే సరే అసలు నిన్న ఈయన గురించి ప్రతిరోజు ఈయన పెట్టే ప్రెస్ మీట్లు ఈయన మాట్లాడే పిచ్చి మాటలు ప్రతిరోజు ట్రోల్ అవుతూనే ఉన్నాయి మళ్ళీ నిన్న పిఠాపురం వెళ్ళి ఈ పిచ్చి చేష్టలు పిచ్చి పనులు వైసీపీ వాళ్ళే అసహించుకుంటున్నారు ఈయన్ని పంచు ప్రభాకర్ అయితే బండబూతులు తిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని రోజు లైవ్ పెట్టి మరీ తిడుతున్నాడు నువ్వు అసలు ప్రజల్లోకి ఎప్పుడు వచ్చావరా నువ్వు అసలు ప్రజలను ఎప్పుడు పట్టించుకున్నావురా నువ్వు కార్యకర్తలను ఎప్పుడు పట్టించుకున్నావురా నువ్వు పరదాలు కట్టుకొని రావటమే కానీ చెట్లు నరుక్కొని తిరగటమే కానీ నువ్వు అసలు ప్రజలకి అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇస్తానని చెప్పడం బటన్ నొక్కటమే కానీ నువ్వు అసలు ఏమి చేశావు ఏమి సాధించావుని నీకు నూట డెబ్బై ఐదు సీట్లు ఇస్తారని మమ్మల్ని అందరినీ చేసావని చెప్పి పంచ్ ప్రభాకర్ అంటున్నాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నువ్వంటే మేము కూడా అట్లాగే గుడ్లు చింపుకొని బెల్లి డ్యాన్సులు వేసుకుంటా ఉన్నాము మాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మా జగన్ అన్న వల్ల వచ్చేస్తున్నాయని ఆఖరికి చూస్తే నీ వల్ల మొత్తం పార్టీ భ్రష్టు పట్టిపోయింది నాశనం అయిపోయింది అని తిడుతున్నాడు పంచు ప్రభాకర్ పక్క వైసీపీ కరుడు కట్టిన ఉగ్రవాదివాడు తిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని సార్ అందరికీ తెలిసిన విషయమే పంచు ప్రభాకర్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాడు చివరికి ఎట్లాగా అతనికి బుద్ధి వచ్చిందో కూడా అందరికీ తెలుసు సార్ అది పరిస్థితి జగన్ కి పిచ్చి పట్టేసింది అంటారు ఇక పూర్తిగా ఇక మనం చెప్పాల్సిన అవసరంలా పంచ్ ప్రభాకరే చెప్తాడు పంచ్ ప్రభాకర్ చెప్తున్నాడు జగన్ కి పిచ్చి పట్టిందా లేదా ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తాడా లేదా అని కూడా ఆయన అడిగితే మంచిది అంతేనంటారు అంతే ఇంతకీ వేణు ఏం చెప్తున్నాడు వేణు మళ్ళీ అధికారంలోకి వస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు ఇరవై తొమ్మిది పేరు చెప్పను గానీ మళ్ళీ ఆయన అయినా ఇద్దరు అధికారంలోకి వచ్చేస్తారా ఇక్కడ వచ్చేస్తాడు వాళ్ళిద్దరికి వీడు లవ్వరు పెద్ద లవరు వీడికి వాళ్ళు లవర్సు ఓకే అండి థ్యాంక్ యూ అండి